తాడేపల్లి ప్యాలెస్లో రచ్చ జరిగిందా గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డితో గొడవ పడ్డా జగన్మోహన్ రెడ్డి ముందే తిట్ల దండకం మొదలెట్టాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ తాడేపల్లి ప్యాలెస్లో రచ్చ జరిగిందా గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డి పైన తిట్ల దండకం మొదలెట్టారా జగన్మోహన్ రెడ్డి ముందే వారిద్దరూ గొడవకు దిగారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉంది ఆ వార్తలో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి నిన్నడదాకా అతి బలవంతుడు తిరుగులేని వ్యక్తి గతంలో నియంత్రణ కంటే గొప్ప వ్యక్తి అతని మాటే వేదం అతని మాటే శాసనం ఈ విధంగా కీర్తించబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అతను ఎంత బేలమైన మనిషో ఈరోజు అర్థమైపోతూ ఉంది పార్టీ శ్రేణుల యొక్క నిర్ణయాలు వాళ్ళ యొక్క తిరుగుబాటు వాళ్ళు మాట్లాడే విధానాలు చూసుకున్న తర్వాత అంటే అధికారంలోకి రాకముందు వీరుడు సూర్యుడు అని చెప్పని కీర్తించబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్నటువంటి విప్లవాన్ని అదుపు ఎలా చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు దీనికి మూడొంతులు కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారని ఇప్పుడు ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పార్టీ లేదు ఇది చాలా స్పష్టం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు వాళ్ళ కుమారుడు రెడ్డి గారు అంతా చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నారు అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వేగులను పెట్టేసి సమాచారం వాళ్ళు సేకరించుకుంటూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళ మాటలే మాటలేని ముందుకెళ్తూ ఉన్నారు వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకల్లి రాస్తున్నారు వాళ్ళు నిజాయితీగా చేయట్లేదు నిజాయితీగా చేసినట్టయితే ప్రభుత్వం మీద వ్యతిరేకతను ముందు అందజేసి ఉండేవాళ్ళు అలా అందజేయకుండా ఉండి భజన చేస్తున్నారు కాబట్టి అది ఒక వ్యూహాత్మకంగా చూసుకుంటున్నారు అనేది అర్థమైపోయింది కాబట్టి ఇదే మాధవ్ గారిని గవర్నల మాధవ్ గారిని మరి ఆయన గతంలో కొన్ని నిర్వాహకాల వల్ల ఏదైనా పార్టీకి అపఖ్యాత అయిందో క్షుణ్ణంగా తెలుసు ఆ రోజే అతను బెదిరించాడు అతని మీద చర్యలు తీసుకోవాలని అనుకున్నారని కానీ ఆయనే బెదిరి ఆయన బెదిరించాడని చెప్పిన కూడా ఆ రోజు వార్తలు బయటకు రావడం కూడా జరిగింది వాస్తవంగా ఏంటంటే ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ఈ పార్టీ ప్రోత్సహించేది ఇలాంటి వాళ్ళనే కాబట్టి ఆ రోజు అది కూడా నేను చెప్పడం కూడా జరిగింది మీకు ఇది వాస్తవం అయ్యి ఉండదు అని చెప్తాను వాళ్ళు చూసుకుంటా ఉంటే అలాంటి వ్యక్తులనే ప్రోత్సహించుకుంటూ వచ్చేసారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు దాకా ఎంతో అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడించారు మనకు అభివృద్ధి పని లేదు భయపెట్టాలి వీళ్ళని ప్రజల్ని భయభక్తులతో మాత్రమే మన మాట వింటారు వాళ్ళు కొంతమందికి తాయలాలు ఇస్తే సరిపోతుంది కాబట్టి మహిళలంతా మనకల్లే ఉంటారు వీళ్ళ దేవుందలే ఆ రోజు ఏదో ఒకటి మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా వస్తున్నారు అలాంటి ఆలోచన ఇతను చెప్పారని చెప్పి కూడా నేను భావించాల్సి వస్తుంది ఇప్పుడు మాధవ్ మొదలు పెట్టాడు అంటే మాధవ్కి రానున్న ఎన్నికల్లో అసలు సీట్ ఇవ్వట్లేదు లోక్సభ నుంచే కాదు అసెంబ్లీ నుంచి అయినా సరే ఒక్క సీట్ అయినా ఇవ్వండి ఎక్కడైనా పర్లేదు అంటూ కూడా మాధవ్ జగన్మోహన్ రెడ్డిని కోరారని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని దానివల్లే గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డితో అలాగే జగన్మోహన్ రెడ్డితో గొడవకు దిగాడు తిట్ల దండకం మొదలెట్టాడు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చెప్పారు అంటే మాధవ్ గారికి మళ్ళీ కనుక అక్కడ లోక్సభకు నిలబెడితే దరవత్తు కూడా కొలిపోతామని వాళ్ళకి తెలుసు మాధవ్ కూడా తెలుసు అందువల్ల అతను వేరే నియోజకవర్గంలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళందరూ ఉన్నారని చెప్పని అక్కడ శాసనసభ్యులు ఉన్నా కూడా ఈయనే దాంట్లో జరబడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చిన సందర్భాలు కూడా మనం గతంలో చూసాం కాబట్టి అతని ఆలోచన అలా ఉంది అతను మళ్ళీ తిరిగి లోక్సభకు పోటీ చేసే ఆలోచన మాధవ్ గారికి ఉందని చెప్పైతే నేను భావించట్ల గతంలోనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రజాక్షేత్రంలో పరిస్థితి ఏంటో అర్థమైపోయింది అతనికి ఇప్పుడు ఈయనొక్కడే కాదు కదా అక్కడికి వచ్చే తనకు వంశీకృష్ణ యాదవ్ గారు విశాఖపట్నం మరి జో జ్యోతుల సంటిబాబు గారు మరి పిఠాపురం శాసనసభ్యులు గారు ఇలా వరుసని చూసుకుంటూ వస్తుంటే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఎవరికైతే స్థానాలు ఇవ్వలేదు వాళ్ళందరూ తిరుగుబాటు మొదలు చేస్తున్నారు కొంతమంది దీంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటే ఆనందపడతా ఉన్నారు మరి నిన్న మంత్రి గారు కళ్ళనీళ్ళ పరిమితం అయ్యారు గుడివాడ అమర్నాథ్ గారు అందుకనే ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కృష్ణ గారు నోరుంద కదా అని ఎది పెడితే అది మాట్లాడకూడదు నరం లేని నాలుకిది అదుపులో పెట్టుకోవాలి దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది కానీ బుద్ధిని మనసుని అదుపులో పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగేవాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాల ప్రణాళికతోటి ముందుకెళ్లాలే తప్ప అహంకారం తలకెక్కి శాసనసభ్యులైనా లోక్సభ సభ్యులైనా మంత్రులైనా సరే ఎట్లా పెడితే అట్లా ఇష్టాది రీతినా మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు మరి ఆ రోజు మీరు భుజా నేసుకొని ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినారు మీకే దిక్కు లేకపోతే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ప్రతికార్యకర్త ఆలోచిస్తున్నాడు తల్లి చెల్లి నిన్ను గెలిపించడం కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారో క్షుణ్ణంగా తెలుసు మరి అలాంటి తల్లి చెల్లికే దిక్కు లేదు ఎలాంటి నాయకులకి దిక్కు లేదు మరి ఎవరికి న్యాయం చేస్తాడు ఈ ఈరోజు చర్చ ప్రజలు అదే జరుగుతుంది మరి పోని మనం నమ్మి మనం ఏదో చేసాం మనకి ఏమైనా న్యాయం చేశాడైనా చేయటం కదా మరి ఎన్ని ఎందుకు జరుగుతుంది ఇట్లా కాబట్టి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇతను కొంచెం నోరుగల్లాడు కాబట్టి మాట్లాడుతున్నాడు మిగిలినాడు లోన్ లోన్ పడతా ఉన్నారు గెలుపు ఓటమల సంగతి తీసి పక్కన పడేస్తే నాయన ఈయన నాకు రేపు పొద్దున్న నిలబడే అవకాశం ఇవ్వటం చాలా బాగుందని చెప్పని చాలామంది లోన్ లోన్ ఆనందపడిపోతూ ఉన్నారు గతంలో మనం విశ్లేషించుకున్నాం దానికి తోడు ఇప్పుడు అనే వ్యక్తి ఒకటి రావటం చాలామంది కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా లోకేష్ బాబు దగ్గర తోటి మంత్రాలు ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ లోకేష్ బాబు గారి దగ్గర నుంచి అనుమతి వస్తేనే వీళ్ళందరూ అవకాశం వాళ్ళకి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర బిందువుగా ఇప్పుడు లోకేష్ బాబు అనే వ్యక్తి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చూసుకునేవాళ్ళు ఇప్పుడు పార్టీ వ్యవహారాలను చూసుకునే బాధ్యత లోకేష్ బాబు తీసుకున్నాడు కాబట్టి చాలామంది లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఒక ఎర్ర పుస్తకం రాసుకొని ఉన్నాడు కదా కృష్ణ గారు వస్తే లాభం లేదు అంకమరా వస్తే లాభం లేదు రావాల్సిన వాళ్ళు ఊరు వస్తే వాళ్ళనే తీసుకుంటాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఏం పాలు ఏం చేయాలో వాళ్ళకి పాలు పోవట్లా వేరే మార్గాలు ఏమి లేవు రాజకీయంలో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదో విధంగా అధికార పార్టీలో ఉండాలనే వాళ్ళు కొనసాగుతూ ఉంటారు శాసనసభ్యుగా ఉండేవాళ్ళు శాసనసభ్యుగా ఉండాలనుకుంటారు లేకపోతే నాయకులు వచ్చేతలకి అధిక మా పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటూ ఉంటారు అధికారం పోతుంది అనుకున్న తర్వాత అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ దూరం అవుతారు మధ్యస్థం వాళ్ళందరూ వెళ్ళి ఈ పార్టీలోనే మన ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ ఇలా తగిన బుద్ధి చెప్పాలని చెప్పని గెలిచే పార్టీకి వెళ్ళి వాళ్ళు పనిచేస్తారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్ని క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఈ నా నేను కథలు మీకు ఒకసారి చెప్పాను మీరు ఏదో చెప్తా ఉంటే కాదండి తొంభై రెండు మంది దాకా పార్టీ మారటం సిద్ధంగా ఉన్నారు ఇరవై ముప్పై తోటి ఆగదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది రేపు చూడండి ఈ సంఖ్య ఎంత పెరుగుతుందో అంటే తొంభై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డి

ఈ పని ముప్పై ఎనిమిది స్థానాలు ఆయన ప్రకటించినందులో మూడు స్థానాలు గెలిచే అవకాశం ఎక్కడ ఉందా అంటే ఓడిపోయే స్థానాలు ఆయన బలిపశులు చేస్తున్నాడని అర్థమైపోతూ ఉంది కదా పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి ఉండ మొట్టమకాడి నుంచి ఈ రోజు వరకు తన భుజాల మీద వేసుకుని మోస్తుందే బీసీ వర్గాలు కమ్మ కాదు లేకపోతే ఇంకోడు కాదు బీసీలు కాపులు నిస్సందేహంగా చెబుతున్నాను నేను బీసీలు కాపుల వల్లే పార్టీ ఈరోజు కూడా మనుగడ సాగిస్తూ ఉంది దానికి చ రామారావు గారు చేసిన కొన్ని పనులు కావచ్చు అన్ననందమూర్తి తారక రామారావు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు పేదలకు అందుబాటులో ఉన్న విధానం కావచ్చు కొంత వర్గాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉన్నాయి కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ కాపులు మొట్టమని కూడా వాళ్ళు ఉన్నారు ఆ మైత్రి బంధాన్ని చెడగొట్టడానికి వీళ్ళు కాపులకి బీసీలకి మధ్య వైరుధ్యం తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తాను అది సబలీకృతం అవుతారని అయితే భావించట్లేదు అలాంటి విషయాలు చాలా చక్కగా ప్రణాళికబద్దంగా లొకేషన్ ముందుకు తీసుకెళ్లి తండ్రి గారికి చెప్పి ఒప్పించి ముందుకెళ్తాడు అనేది నేను భావిస్తున్నాను మాధవ్ గారి పరిస్థితి ఏముంటుంది అండి గోరలో అదే ఆ రోజు గుమ్మగుమలాటం కోసం ఉపయోగించారు ఈ రోజు మాడిపోయింది తీసి పక్కన పెడతారు ఏం దాంట్లో పెద్ద విశేషం ఓకే ఓకే సార్